సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన కామేష్ను విశాఖపట్నం జిల్లా జీకే వీధిలో మల్లికార్జున గ్రామంలో సిఐ మురళీధర్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశామని డిఐజి కాళిదాసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్ట్ కామేష్పై మన రాష్ట్రంలో 21 కేసులు, ఇతర రాష్ట్రాల్లో 100కి పైగా కేసులు ఉన్నట్లు సమాచారం ఉందని అన్నారు. ఇంతవరకు ఇతను 5 మర్డర్లు, 4 బ్లాస్టింగ్స్ చేశాడని, 14 సంవత్సరాలుగా యూజీగా ఉన్నాడని తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో కాకుండా ప్రజలతో కలవాలని, జనజీవన స్రవంతిలో కలిసి నడవడానికి ప్రభుత్వం వారికి సహాయం చేస్తుందని తెలిపారు. వీరి ఆకృత్యాలను ప్రజలు అర్థం చేసుకుని వీరికి దూరంగా ఉన్నారని అన్నారు. మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి గెబ్బిలి కామేష్ అలియాస్ మాలతి ఏరియా కమిటీ మెంబర్ ఇతరిని విశాఖపట్నం జిల్లా పోలీస్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వారి యొక్క టీం ఓఎస్డి గారు అలాగే ఎస్డిపిఓ గారు సిఐ గారు వాళ్ళ యొక్క టీం అందరూ కలిసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను 2006లో వసంత కోటేశు అనేటువంటి అతనితో కలిసి ఈ మీటింగ్లకు అటెండ్ అవ్వడం, ఆ తర్వాత యూజీ అవ్వడం, యూజీ అయిన తర్వాత దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కెరీర్ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో గడిపి తర్వాత మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద మర్డర్స్ దాదాపు 5 మర్డర్లు, 4 బ్లాస్టింగ్స్, 7 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు, ఆర్సను, ప్రజాకోర్టులు నిర్వహించడం ఇలాంటి 21 కేసులతో పాటుగా వేరే రాష్ట్రంలో కూడా, వేరే ప్రాంతాల్లో కూడా మొత్తం కలిపి దాదాపుగా 100కు పైగా కేసులు ఇతని మీద ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ క్యాడర్ ఇతను. అలాగే ఈ పెద్ద ఈఓఎఫ్ ఏదైతే ఉన్నదో రామ్గుహ, దానిలో కూడా ఇతను ఉన్నాడు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినప్పుడు సో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు, మావోయిస్ట్ పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలతో ప్రజాశాంతికి భంగం కలిగించి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మానుకుని జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి ప్రభుత్వం వారికి అండగా వారు జనజీవన స్రవంతిలో కలవడానికి మంచి జీవితం, అర్థవంతమైనటువంటి జీవితం గడపడానికి ప్రభుత్వం వారికి సహకరిస్తుందని, వారి మీద ఉన్నటువంటి రివార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది వారికి అందజేస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలని అర్థం చేసుకుని ఎవరూ వారికి సహకరించకుండా వాళ్ళని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు. సో దీన్ని ప్రజా చైతన్యాన్ని కూడా ఆహ్వానిస్తూ వీరి యొక్క అకృత్యాల్ని ప్రజలు అర్థం చేసుకుని వారికి దూరంగా జరుగుతున్నారు. చాలా మంచి పరిణామం. ఈ మిగతా సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా జనజీవన స్రవంతిలో కలవమని, నొగ్గిపోమని, ఎవరి ద్వారా వచ్చినా, స్థానిక పాత్రికేయ మిత్రుల ద్వారా వచ్చినా సరే మేము వారిని ఫెసిలిటేట్ చేస్తాం. ఎవరి ద్వారానైనా సరే వాళ్ళు రావచ్చు, నొంగిపోవచ్చు. ప్రజాసేవకి ప్రధాన జనజీవన స్రవంతిలో ఉండి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రజాసేవ చేయాలనుకుంటే ప్రధాన జనజీవన స్రవంతిలో ఉండి చేయమని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. పద్నాలుగు సంవత్సరాలుగా యూజీగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ కేడర్, ఎవరైతే దాదాపు 100 కేసులు పైన ఇతని మీద ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ కేడర్ని పట్టుకున్నందుకు సిఐ జీకే వీధి అతని టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎస్ఐ గారు కానీ, వాళ్ళ కానిస్టేబుల్స్, మా
ఎస్బిఎక్స్ వీళ్ళందరినీ కూడా ఓఎస్డి గారితో సహా, ఎందుకంటే ఇది మొత్తం ఓఎస్డి గారు ఎస్పీ గారి టీం కింద, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మురళీధర్ సమాచారం ఇచ్చినటువంటి వారికి చెందుతుంది, లొంగిపోతే సభ్యులకు చెందుతుంది. ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ అండి, నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి అన్ని కేసుల్లో కూడా. ఇతని మీద కేసు స్ప్లిట్అప్ చేసి ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందిన సమాచారం మేరకు మల్లికార్జున మల్లికార్జునుడు గ్రామం పేరు, ఆ గ్రామం అవుట్స్కట్స్ లో అరెస్ట్ చేసినట్లుగా మావాడు చెబుతున్నారు. ఒకరు కాదు, నలుగురు మిస్ అయ్యారని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆన్ అండ్ ఆఫ్ యాక్టివ్ గానే ఉంటుందండి, ఆన్ అండ్ ఆఫ్ యాక్టివ్ ఇన్ ద సెన్స్ సభ్యులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. ఆ స్థాయిలో లేదు, గమనిస్తూ ఉంటే మొన్న కూడా వారోత్సవాలు జరుపుకున్నారు, చూశారు మీరు కూడా. ప్రజలు ప్రశ్నిస్తున్నారు అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని, అది వారోత్సవాల సమయంలో. ఇది ఇంతకుముందు ఉండేది కాదు కదా, అంటే ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ సిద్ధాంతాలకి ఈరోజు అవుట్డేటెడ్, ప్రజాస్వామ్యంలో హింసతో రాజకీయ అధికారం వస్తామంటే దానికి తావు లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రయత్నించి అధికారంలోకి ఏ పార్టీ అయినా రావచ్చు, కాకుంటే ఈ హింస మార్గం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసి ఎలక్టోరల్ ప్రాసెస్లో పాల్గొని అధికారం ప్రజలు ఇస్తే తీసుకుని అనుకున్నట్లుగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాట వాస్తవమే, బట్ ఇప్పుడు రోడ్లు కానివ్వండి మిగతా అవకాశాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా మనము మారుమూల గ్రామాలకు కూడా రీచ్ అవ్వగలుగుతున్నాం. ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల స్థాయికి కూడా చేర్చగలుగుతున్నాం. సో రాబోయే రోజుల్లో ఈ సమస్య ఉండదు. జరగలేదండి, పని లోడ్ అయ్యింది కానీ ఫైరింగ్ జరగలేదు. మనము ఫైర్ చేయలేదు, వాళ్ళు ఫైర్ చేయలేదు. అది సమాచారం మేరకు అంటే మాట్లాడిన తర్వాత ఇంటరాగేషన్లో ఏమైనా సమాచారం చెప్తే తీసుకుంటాం, కానీ అతనిచ్చినవి కాదు, అతనితో పాటు వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళినవి తీసుకోవడం జరిగింది.